హలో ఎస్పరెండ్స్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ భాగ్యలక్ష్మిట్యూట్ మీట్ పర్పస్ ఈరోజు మనము ముదిగుండ చాలకుల గురించి చూద్దామండి సో మరి ముదిగొండ చాలుకుల యొక్క స్థాపకుడు ఎవరంటే రమణార్థుడు ఓకేనా వీరు మొదటి తూర్పు చాళుక్యులు తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు ఇంపార్టెంట్ రాజధాని వచ్చేసి ముదుగొండీ రమణార్తుడు అంటే ఇక్కడ చూడండి తూర్పు చాళుక్యుల నుండి కొరవి మండలంను పొంది ముదిగొండను రాజధానిగా చేసుకుని పరిపాలన స్టార్ట్ చేశారు నెక్స్ట్ మొదటి కుసుమధుయుడు ఎవరు మొదటి కుసుమదుడు తీసుకుంటే ఇతని కాలంలో రాష్ట్రకుట్ట రాజు రెండవ కృష్ణుడు తూర్పు తూర్పు చాళుక్య అయిన చాళుక్య భూమి భీముడిని బంధించడం జరిగింది అయితే చాళుక్య భీముడిని రెండవ కృష్ణుడి నుండి విడిపించినది ఎవరు అంటే మొదటి కుసుమాయుధుడు ఇతని కోరిక మేరకు చాళుక్య భీముడు కుకిపర్రు ఓకేనా అనే గ్రామాన్ని పోతనయ్య అనే బ్రాహ్మణుడికి దానం చేయడం జరిగింది నెక్స్ట్ గోనగయ్య అయితే బిరుదు రాజశ్రీ తనకు తానే ఇచ్చుకున్నాడు రిమంబర్ దిస్ గోనగయ ఇతనికి తన సోదరుడు నిర్వధయుడు మధ్య వారసత్వ యుద్ధాలు అయితే జరిగాయి అయితే రెండవ కుసుమాయుధుడు బిరుదు వినీతి జనప్రియ తర్వాత బొట్టు బేతరాజు ఇతను వచ్చేసి మిరియాల ఎర్ర భూపతి సహాయంతో కకర్త గుండెన నాలుగవ గుండరాజుని సహకరించి కొరివి ఆక్రమించడం జరిగింది తర్వాత కుసుమాదిత్యుడు నాలవ నాలుగవ కుసుమయోధుడు అని అతని బిరుదు వచ్చేసి మార్బల కేసరి అని కాకతీయ రుద్రమదేవి దేవి సమకాలీనుడు అని చెప్పడం జరుగుతుంది తర్వాత నాగపతి రాజు చివరి వాడు బిరుదు వచ్చేసి వివేక నారాయణ ఇతని కాలంలో గణపతి దేవుడు దండెత్తి వీరిని ఓడించడము తర్వాత వేములవాడ చాళుక్యుల రాజ్యాన్ని కాకతీయుల రాజ్యంలో కలిపేయడము వీరి పతనం గురించి తెలిపే శాసనం పాలంపేట శాసనం వేయించింది రేచాల రుద్రుడు ఇంపార్టెంట్ ఇది ఒకటి వీళ్ళ గురించి పెద్ద స్టోరీ ఏముండదండి సో వెరీ షార్ట్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్